మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసును సిఐడికి ఇస్తామన్నారు కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్. ఈ ఘటనలో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైందని చెప్పారు. ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ద్వారకానాథ్ రెడ్డి, నవాజ్ బాషా ఇళ్లలో జరిపిన సోదాల్లో ఉండకూడని పత్రాలు ఉన్నాయన్నారు. దానిపై కేసు నమోదు చేశామన్నారు. పత్రాలను ఎందుకు ఉన్నాయో విచారిస్తున్నామని చెప్పారు. మదనపల్లె ఘటనలో వారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుందన్నారు. రిపోర్ట్ ఆధారంగా విచారణ చేసి అరెస్ట్ చేస్తామన్నారు.